చైనాలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి ఎవర్గ్రాండ్. దీని రియల్ ఎస్టేట్ విభాగానికి దాదాపు 300 నగరాల్లో 1300 ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం ప్రాపర్టీలే కాదు, థీమ్ పార్క్లు నిర్మిస్తోంది, ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తుంది, సొంతగా గ్వాంగ్జూ ఎఫ్సి ఫుట్బాల్ జట్టు కూడా దీనికుంది. వీటన్నింటికీ దాదాపు $300 బిలియన్ అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టింది ఎవర్గ్రాండ్. కానీ గతేడాది నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు డబ్బు అప్పు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో అప్పటినుంచి ఎవర్గ్రాండ్ తన అప్పుల మీద వడ్డీలు చెల్లించలేకపోయింది. ఇప్పుడు పరిస్థితులు సంక్షోభ దశకు చేరుకున్నాయి. కానీ ఎవర్గ్రాండ్ ఫెయిల్ అయితే మనమెందుకు పట్టించుకోవాలి? మొదటి కారణం జనం. ఎవర్గ్రాండ్ ఏటా దాదాపు 600,000 ఇళ్లు నిర్మిస్తోంది. వీటిలో చాలా ఇళ్లు ప్లాన్లో ఉండగానే చైనా పౌరులు కొనుక్కుంటారు. వాళ్లలో తొలి ఇంటిని కొనుక్కునేవారు ఉంటారు, ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టేవారు ఉంటారు. ఇప్పుడు కంపెనీ మునిగిపోతే తాము జీవితాంతం దాచుకున్న డబ్బంతా వీరు కోల్పోతారు. ఇక ఎవర్గ్రాండ్తో వ్యాపారం చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. నిర్మాణ సంస్థలు, డిజైనింగ్ కంపెనీలు, బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసేవారు వగైరా. వీటిపై దీని రిపుల్ ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. ఎవర్గ్రాండ్ దివాలా తీస్తే అది చైనా ద్రవ్య వ్యవస్థను కూడా అతలాకుతలం చేయొచ్చు. ఆర్థిక ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దాదాపు 171 దేశీయ బ్యాంకులకు, 121 ఫైనాన్షియల్ సంస్థలకు ఎవర్గ్రాండ్ బకాయి పడ్డట్లు చెబుతున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అప్పులివ్వడం తగ్గిపోతుంది. ఇది రుణాల కొరతకు దారితీయొచ్చు. అప్పుడు ఇతర కంపెనీలకు అప్పు పుట్టడం కష్టమవుతుంది. ప్రపంచ ద్రవ్య సంక్షోభ సమయంలో ద్రవ్య వ్యవస్థ ఎలా నిలిచిపోయిందో మనం స్పష్టంగా చూశాం. అది చైనా ఆర్థిక వృద్ధికి దుర్వార్తి అవుతుంది. ఇంకా ఏ కంపెనీలు అప్పుల మీద బతుకుతున్నాయో, ఎప్పుడు మునిగిపోతాయో అని అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆందోళనకు గురికావచ్చు. ఇది మిగతా ఎమర్జింగ్ మార్కెట్లను కూడా పడదోసేలా ప్రభావం చూపొచ్చు, ఎందుకంటే ఇన్వెస్టర్లలో విశ్వాసం పోతుంది. ఇక్కడ ఏం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది. లిక్విడిటీ, ఆస్తుల రంగం, ఇంట్రా బ్యాంక్ మార్కెట్లు, అన్నిటి మీద పడబోయే ఒత్తిళ్ల గురించి ఆందోళన పెరుగుతోంది. మరైతే ఎవర్గ్రాండ్ మునిగిపోకుండా చూసుకోవాల్సినంత పెద్దదా? ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది చైనానే.